హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ స్టడీ క్లబ్. నిన్న నెంబర్ సిరీస్ చూసామండి, నిన్నటి వీడియోలో మనము. ఏంటంటే నెంబర్ సిరీస్లో మీకు చాలా డౌట్స్ వచ్చింటాయి కదండి, వచ్చింటే కామెంట్ బాక్స్లో కూడా రాశారు. ఫస్ట్ మీరు రాసిన వాటికి నేను ఆన్సర్లు చెప్తానండి. చాలామంది బోర్డు మీద చెప్పండి అన్నారు కదా, నాకు కూడా బోర్డు మీద చెప్పాలని ఉంది, ఎందుకంటే నాకు ఇది కష్టంగా ఉందండి. బోర్డు మీద అయితే నాకు కూడా ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి. నెక్స్ట్, ఎంత క్లారిటీగా లేదు అని అడిగినారు కదండి, నిజమే కరెక్టేనండి, క్లారిటీగా లేదు, ప్లస్ తెలుగు మీడియంలో చెప్పండి అన్నారు. ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది రీజనింగ్లో ఏం ఉండదండి, అదే అర్థమెటిక్ ఉండింది అనుకోండి, ఖచ్చితంగా తెలుగు మీడియంలో అన్నింటిలో చెప్పొచ్చు. ఇది జస్ట్ ఊరిక నెంబర్సే కదండి నేను చెప్పింది, పూర్తిగా అయితే ఇంగ్లీష్లో ఏం చెప్పలేదు, రెండు మీడియాల్లో చెప్పేసినాను. సరే, మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తానండి. ఓకేనండి, చూడండి, మీరు నిన్నటి క్లాస్లో నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిన వాటికి ఎంతమంది ఆన్సర్ చేశారండి? ఆన్సర్ చేయలేదంటే అర్థమైందండి, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినలేదని అర్థం. కొందరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు 11 మినిట్స్ కాబట్టి క్లాస్ చాలామంది వినరు, 11 మినిట్స్ అని విన్నానని ఫస్ట్లో విని లాస్ట్ వరకు స్కిప్ చేస్తా చేస్తా వచ్చి లాస్ట్లో వింటారు. కానీ అలా చేయొద్దండి, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఆన్సర్లు పెట్టగలరు. అంతేగాని ఏంది నాకు అర్థం కావడం లేదే అని అనుకోవద్దండి, చాలామంది ఆన్సర్ పెట్టిన వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు, ఈరోజు వచ్చేస్తాయి మీకు ఆన్సర్లు. మీరు అంటే మీరు బాగా ఆలోచిస్తేస్తే ఆన్సర్లు వస్తాయండి. ఇప్పుడు మనము టీవీలు సినిమాలు చూస్తాం కదా, 2.5 అవర్స్ ఎంత కష్టపడి మనం సినిమా చూస్తాము, ఎట్లా చూస్తామండి, మనకు దాని మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరు డిస్టర్బ్ చేసినా నేను చూడాలి చూడాలి అనే ఉద్దేశంతో చూస్తారు. కాబట్టి దీన్ని కూడా మీరు ఒక 10 మినిట్స్ ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది, మీరు కూడా గెయిన్ చేయగలరు మార్క్స్. ఓకేనండి, సరే నిన్నటి క్లాస్లో మనం చెప్పుకునే వాటికి ఆన్సర్లు చూసుకుందామండి. చూడండి, ఇవే కదా నేను ఇచ్చింది, ఈవెన్ నెంబరా ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్న మీకు ఫస్ట్లోనే చెప్పినానండి. ప్రైమ్ నెంబర్ అంటే అర్థమేదని చెప్పినా, ఇది మనకు డివిజిబుల్, దేంతో పోవాలంట, ఒక్కటి మరియు అదే నెంబర్తో డివిజిబుల్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారని చెప్పిన, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పాను కదండి. అందులో మనకు చిన్నది ఏదండి, అసలు ఈవెన్ నెంబర్ ఎక్కడ కనిపిస్తుంది మనకు ప్రైమ్ నెంబర్లో? మీకు ఫస్ట్ నుంచి చెప్తా వచ్చినా కదా 2, 3, 5, 7 అని. కాబట్టి మనకు ఇందులో ఒక్కటే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, బాగా ఆలోచించండి, ఒక్కటే ఒకటి. ఇప్పుడు కూడా చెప్తాను 2, 3, 4, 5 అని, అంటే 2 అనేది ఈవెన్ నెంబరు, అది ఆడ్ నెంబర్ కాదు. సో ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్. సో 2 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ఓకేనండి, నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి ఇది ఎంతమంది ఆన్సరు చాలామంది పెట్టినారు, 1, 4, 27, 256, 3, 1, 2, 5 ఎలా రాశారండి? ఈ 1 అనేది మనం 1 స్క్వేర్, ఎట్లయినా మన ఇష్టం, దీనికి ఏం సంబంధం లేదు. ఇక్కడ నుంచి చూడండి, దీన్ని 2 స్క్వేర్ రాసుకున్నారు, ఇది 3 క్యూబ్డ్ అని రాసుకున్నారు. నెక్స్ట్ ఇదండి 4 పవర్ 4, అంటే మనకు నెంబర్ సిరీస్ వరుసగా వస్తుండే, అట్ ది సేమ్ టైం పైన పవర్స్లో కూడా ఒకటి పెరుగుతూ వస్తుంది కదండి, 2 స్క్వేర్, 3 క్యూబ్డ్, 4 పవర్ 4, ఇక్కడ కూడా 5 వస్తుందండి, 5 పవర్ 5. 5 పవర్ 5 అంటే ఏంటండి, మనం ఎన్నిసార్లు రాసుకోవచ్చు, 5 సార్లు రాసుకుంటాం. మనకేంటండి 5 స్క్వేర్ అంటే 25, ఇంకొక 5 స్క్వేర్ అంటే 25, 25 ఇంటూ 25 మీకు ఆల్రెడీ తెలుసు 625. మీరు స్పీడ్గా చెప్తున్నారు అంటున్నారు కదండి, ఇది ఆల్రెడీ మీకు నెంబర్ సిరీస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా చెప్తానండి. ఎందుకంటే మనం ఇంత లేట్గా చెప్పుకుంటా పోతే మనకు వ్యాస్ట్ సిలబస్ కదండి, కష్టమవుతుంది. కానీ మీకు అర్థం కావాలని రీతిలో ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తానండి. 625 ఇంటూ 5 ఏమవుతుందండి మీకు, అందుకే స్క్వేర్స్ క్యూబ్స్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తా అంటే వస్తుందండి. అంతే కదండి, ప్రాక్టీస్ మేక్స్ మీ అనే పర్ఫెక్ట్ అన్నారు, రోజు ప్రాక్టీస్ ఉండాలి, ఓన్లీ జిఎస్ మీదనే కాకుండా వీటి మీద కూడా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీరు మార్కులు సంపాదిస్తారు. ఒక్క మార్కులో పోయే వాళ్ళు కూడా ఉంటారండి, బై నెంబర్ సిరీస్ ఎవరు నేర్చుకుంటారని అనుకుంటున్నారా, కనీసం 4 మార్క్స్ అన్నీ వస్తాయండి, 1 మార్కులో పోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇదే నేర్చుకోవడం వల్ల మనకి అట్లీస్ట్ 2 మార్క్స్ అన్నా తెచ్చుకుంటాం కదా, కానీ ట్రై చేయండి వచ్చేస్తుంది. ఇంకా 5 పవర్ 5 అంటే 3, 1, 2, 5 అండి. మీకు స్క్వేర్స్ క్యూబ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, 30 సెకండ్స్లో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను మీకు. ఈ రీజనింగ్లో నేను కోడింగ్ ఎందుకు చెప్తున్నానంటే టైం ఎక్కడ వేస్ట్ కాకూడదు. నెక్స్ట్ ఇదే చేసుకుంటా పోతే మనకు నెక్స్ట్ చాలా ఉండే కదా క్వశ్చన్స్ చేయడానికి కష్టంగా అవుతుంది, కాబట్టి నేను వీటి కోడింగ్ చెప్తానండి ఇంకా నెక్స్ట్ వాటికి వచ్చేదానికి. ఇది చూడండి, ఇంకా 27, 125 ఎలా రాసుకోవచ్చండి మనం, 27 అంటే 3 క్యూబ్డ్, ఇది 5 క్యూబ్డ్, అంతేకాండి 5 ఐదులు 25, 25 ఐదులు 125, దీన్ని ఏం రాసుకున్నారండి 7 క్యూబ్డ్. నేను ఎలా స్పీడ్గా చెప్తానండి, ఇది 7 క్యూబ్డ్ అంటే మనం రోజు ప్రాక్టీస్ ఉండాలి, ఎవరికైనా ప్రాక్టీస్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. 3, 5, 7 అంటే ఏంటి మనకి, ఇవి 3, 5, 7 ఇది ఒక 11 క్యూబ్డ్ అంటే మనకి ఏమి వస్తుందండి, 3, 5, 7, 11 అంటే ఏంటండి,
ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అనుకుంటున్నారా? ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ 9 రావాలి కదా, బట్ 9 రాలేదు కదా. సో ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్స్, సీరియస్గా తీసుకుంటారు. 11 అయిపోయినాక ఏంటంటే 13, 13 కీబోర్డ్ అంటే 2197. నెక్స్ట్ చూడండి 36, ఇది ఇలా ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది 3 రన్ల 6, 6 రన్ల 12, ఇది రావడంలా ఇంటూ చేస్తే ఈ డివైడ్ బై చేయాలా ప్లస్ చేయాలా ఎట్లా రా దేవుడు అనుకుంటున్నారా? ఏం లేదండి, చూడండి ఇది మీకు ఆల్టర్నేటివ్ సిరీస్ అని నిన్నటి క్లాస్లో చెప్పాను కదా. అంటే వీడు చూడు 3 2 6 అన్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసినట్టు, 6 3 18. నెక్స్ట్ ఏంటండి ఆల్టర్నేటివ్ కదా, 6 2 18 2 36. నెక్స్ట్ ఇది 36 × 3 ఏమవుతుంది, 108. ఇంకా నెక్స్ట్ 3 చూడు, 2 3 2 3 వచ్చిందంటే ఇంక ఇక్కడ ఏమొస్తుంది, 2 వస్తున్నట్టే కదండి అన్న. 102 × 2 ఏమవుతుంది, 216. నెక్స్ట్ చూడండి క్వశ్చన్, 123 234 ఇలా ఇచ్చాడు కదా. నెక్స్ట్ 456 తర్వాత ఏమొస్తుంది, ముందు వీటిని లాజికల్గా ఆలోచించండి ఎలా రాసినాడు. చూడండి నెంబర్ సిరీస్ వరుసగా వస్తాయి, వరుస క్రమం వస్తుంది. ఈ వరుస క్రమంలో వచ్చిన లాస్ట్ 2 డిజిట్స్ తీసుకొని ఈ ఫస్ట్లో వేసేసినాడు. చూడండి 2 3 2 3 వేసేసి 3 తర్వాత పెద్దది సంఖ్య ఏమొస్తుంది, 2 తర్వాత పెద్దది 4 కదా, 4 వేసేసినాడు. ఇక్కడ లాస్ట్ 2 నెంబర్స్ వేసుకొని నెక్స్ట్ నెంబర్ ఇక్కడ వేస్తూ వచ్చినాడు. సో ఇక్కడ కూడా 5 6 5 6 6 తర్వాత ఏమొస్తుంది మనకు 7. ఇదేనండి, ఎంతమంది కరెక్ట్, చాలామంది ఫస్ట్ క్వశ్చన్ తప్పు రాసినారండి. ఇవన్నీ చేసేసి ఇది ఒక్కటి ఎందుకు తప్పు చేసినారు చూడండి, ఇంత చిన్నది మీరు తప్పు చేయగలరా? చేయకూడదండి, చిన్నది కదా ఇది. ఇంకా ఇవన్నీ తప్పు చేసినారంటే ఓకే, చాలామంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొందరు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. చేయలేదంటే అర్థమైందండి క్లాస్ వినలేదనే కదా. ఓకే 987 ఇక్కడ చూడండి, సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఇది. బట్ ఏమైందంటే ఇక్కడ చూడండి లాస్ట్ ఉన్న 2 నెంబర్స్ ఇక్కడ వేసేసినాడు, వేసేసి ఒకటి తగ్గిస్తూ వచ్చినాడు, ఇక్కడ పెంచుతూ వచ్చినాడు, తగ్గిస్తూ వచ్చినాడు. అంతే 5 4 ఇక్కడ వేసిన, 4 కంటే చిన్నది ఏంది మనకు 3, సో 3 పెట్టేసిన. నెక్స్ట్ ఇది మీకు కామన్ సెన్స్ ప్రాబ్లమ్స్ చెప్పిన, 5 6 ల 30 అంతేనండి. ఇంకా మనం పెద్ద పెద్దగా ఆలోచించిన అవసరం లేదు, మనకు తెలిసిపోతుంది 5 6 ల 30 వచ్చింది, 2 4 ఎంత 8, 3 8 24 ఇంకా 3 8 అంటే 24 అనే ఇట్లా వేసుకుంటాం. నెక్స్ట్ చూడండి 3 8 15 24 35, ఇప్పుడు ఏం చేసినాడు పెరుగుతూ వచ్చింది ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇంక్రీజింగ్ ఎంత ఇంక్రీజ్ చేసినాడు, +5, నెక్స్ట్ +7, నెక్స్ట్ ఏంటంటే +9, నెక్స్ట్ +11, 35 వచ్చింది. 11 అయిపోయినాక ఏమొస్తుంది మనకి, 13, ఎందుకంటే ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్, ఇట్ ఈస్ ఆడ్ నెంబర్ తీసుకొని యాడ్ చేస్తూ వచ్చినాడు, ఆ నెంబర్ తీసుకొని యాడ్ చేస్తూ వచ్చింది వాటిని ఆన్సర్ పెట్టినాడు. చాలామంది కరెక్ట్ రాసినారండి, థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఆన్సర్లు పెట్టినందుకు. ఆ ఫస్ట్ది ఒకటి కొంచెం కరెక్ట్ చేసుకోండి, మిగతా అదంతా ఈజీగా ఉంటుంది. సరేనండి, ఇది నిన్నటి క్లాస్ అండి. నెక్స్ట్ ఈరోజు మనం లెటర్ సిరీస్ చూసుకుందామండి. ఆ లెటర్ సిరీస్ ఎలా ఉంటుందనే కదా, లెటర్ సిరీస్ అంటే ఏం లేదండి, ఏం లేదంటే ఎందుకు చెప్తున్నారంటున్నారా? ఏం లెటర్ సిరీస్ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్. లెటర్ అంటే మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ అని, ఆల్ఫాబెటిక్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి, A to Z వరకు తెలుసు. బట్ A to Z తెలిస్తే సరిపోదు, మనకు రివర్స్ ఆర్డర్లో కూడా తెలియాలి. రివర్స్ ఆర్డర్లో తెలియాలంటే ముందు మీరు రాసుకోండి ABC. మీకు ఏం అనుకుంటారు కొంచెం పెద్దగా చదివిన వాళ్ళు, ఏమని ఏంది ABCలు మాకెందుకు రావు అనుకుంటారా? ఇక్కడ వస్తాయి రావు అని కాదండి, అందరూ ఒక్కసారి మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగు పెట్టినామంటే చిన్నపిల్లలలాగా అన్ని నేర్చుకోవాల్సిందే తప్పదండి, అంతే కదా. ఒక్కసారి అడుగు పెట్టినామంటే ఇది పద్మవ్యూహంలో అభిమానుడు ఎలాగైతే అడుగుపెట్టి బయటికి రాలేకపోతాడో మనం అలా ఉండకూడదు. మనం కూడా బాగా నేర్చుకొని వచ్చేయాలి, బయటికి వచ్చేసి అందరికంటే మనమే ముందుండాం అనిపించుకోవాలి. కొందరు ఏం చేస్తారండి, 1 ఇయర్లో కొట్టేస్తారు జాబ్, కొందరు 2 ఇయర్స్, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది, అంతే గ తేడా. కానీ మనం అనేది చదువుని అనేది వదలకూడదు. ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది జాబ్ అనుకొని చదువుతూ ఉండాలి, అంటే ప్రాక్టీస్ ఉండాలండి, కసి ఉండాలి మనకు నేర్చుకోవాలి అని. అంతేగాని స్కిప్ చేయకోకుండా బాగా చూడండి. A to Z వరకు రాసినానండి నేను, రాసిన బట్ ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. కొన్ని రివర్స్ ఆర్డర్లో ఇస్తాడు, ఎట్లా కనుక్కోవాలి, A కు ZA రావాలి, B కు Y రావాలి, C కు X రావాలంటే ఏముంది, నేను ఎగ్జామ్ పోయినాక టక్కటక్క రాసేస్తానని అనుకుంటున్నారా? కానీ టైం వేస్ట్ ఎందుకు చేయాలనే ఉద్దేశంతో నేను అవి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. మనకు A టు Z వరకు, ABC అంటే 4 అని చెప్తారు, కానీ నేను అందుకే A టు Z అని చెప్తాను. A టు Z వరకు ఎన్ని లెటర్స్ ఉన్నాయండి, 26 కదా, 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో మనకు హాఫ్ ఎంత అండి, 13. 13 అంటే ఎంత అండి, ఇంగ్లీష్లో ఏమంటారు, మిడిల్ అంటారు. మిడిల్ అంటే మధ్య, మిడిల్ అంటారా, ఎమ్
ఎం అంటే ఇక్కడ ఉంది చూడండి, దీన్ని 13గా తీసుకోవచ్చు మనం, కన్సిడర్ చేయొచ్చు. అంతేగాని మనం ఏబిసీల కానీ ఎంచుకుంటా వచ్చి ఈ 13 అని చెప్పని అవసరం లేదు. ఇంకా ఇది మిడిల్ అంటే 13 అని ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మీకు. నెక్స్ట్ ఇది చూడండి, ఏబిసిడి అంటే 4 అని మీరు చెప్పేస్తారు. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అని. ఇంకా ఈ నుంచి కొంచెం కష్టపడతారు, దానికి చిన్న కోడ్ చెప్తారండి. ఈ జ్యోతి, ఈ జ్యోతి, ఈ జ్యోతి అంటే ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఈ అంటే 5 అని, జే అంటే 10 అని, జ్యోతి ఓ అంటే 15 అని, టీ అంటే 20 అని, ఇది 25 అని అండి. ఇక్కడ మీరు చూడండి, టీ అంటే 20, ఇదైనా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి క్రికెట్ తెలుసు కదా, 20-20 మ్యాచెస్ అని, అదైనా గుర్తుపెట్టుకోవచ్చు అండి మనము. ఇంకా నెక్స్ట్ ఏంటండి, ఎఫ్ కదా, ఎఫ్ ఎలా పెడతారంటే ఫిక్స్, ఫిక్స్ పలుకుతున్నారు చూడండి, ఫిక్స్ క్స్ క్స్ అని పలుకుతుంటే అంటే 6 ఇది, ఓకేనండి. నెక్స్ట్ జీ, జీ చూడండి, జీ ఇట్లా లాగుతాను కదా, సో 7. లేదా ఇది నాకు తెలీదు, నేను క్యాపిటల్ లెటర్స్లో రాసినారు కాబట్టి మీరు ఈజీగా చెప్పినారంటున్నారా, అంటే స్మాల్ లెటర్లు ఉంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అనేదా. మీకు సినిమాలు చూస్తారు కదండి, ఏం సినిమాలు, ఒక సినిమా వచ్చింది మనకు, అది ఇష్టమైనా లేకపోయినా గుర్తుపెట్టుకోండి, 7/G బృందావన కాలనీ వచ్చింది కదా, దాంట్లో జీ ఒకటి తెలిసినా తెలియకపోయినా మనకేమో మనకేమో ఆన్సర్ వచ్చేసింది. ఇది చూడండి గుర్తుపెట్టుకోండి, 7/G కదా, సో జీ అంటే 7 అని ఈజీగా తెలుసు. ఇంకా నెక్స్ట్ హెచ్ హెచ్ చూడండి, ఇక్కడ ఒక లైన్ అక్కడ ఒక లైన్ ఇవ్వండి, ఇస్తే ఏమవుతుందండి, ఇది 8 అవుతుంది, అంతే కదండి. నెక్స్ట్ ఏంటి ఐ, ఐ చూడండి, ఐని మనం ఇలా రాసుకుంటాం, రాసుకుంటే ఏముంది 9, ఓకేనండి, 9 ఇట్లా కనిపిస్తుంది కదా మనకు, 9 అని తెలుసుకోవాలండి. నెక్స్ట్ కే అంటే కే, ఇక్కడ 1 కనిపిస్తుంది, ఇది ఇట్లా రాస్తున్నాం కదా, ఇట్లా రాసేపోదు ఇట్ట పెట్టండి, అప్పుడు ఇదేమవుతుంది మనకి 11. జే అంటే 10 అని తెలుసుకుపోయినాం కదా. ఇంకా కే అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, ఎల్ వస్తుంది, అది 12 అది మీకు తెలుసు. ఇంకా ఎందుకంటే ఇంకా ఎం అంటే 13 తెలుసు కాబట్టి, ఇంకా మనకు తెలియాల్సిన విషయాలు ఏముండయి, క్యూ ఉండయి. క్యూ అంటే ఎంత అండి, క్యూ చూడండి, క్యూ ఇలా రాస్తాను కదా, క్యూ చూడు ఇక్కడ కూడా 7 కనిపిస్తుంది, సో 7 ఆల్రెడీ మనకు 7 అంటే జీ అని తెలుసు కాబట్టి ఇది 17 అవుతుంది. అంతేగాని 27 కాదు, ఎందుకంటే మనకు లెటర్స్ ఉండేది 26, అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటండి, ఇంకా పీ కూడా చెప్తానండి, పీ కూడా, పీ పీ చూడండి, ఇది 6 లాగా కనిపిస్తుంది, 6 రాసి 1 పెట్టండి అంతే. ఇంకా టీ తెలుసు 20-20 మ్యాచెస్, యూ తెలుసు, వి వి చూడండి ఇక్కడ విక్టరీ, ఇక్కడ విక్టరీ అంటాను కదా, విక్టరీ అంటే 2 కదా, సో 2 సార్లు పెడతాను కాబట్టి 2, 22. నెక్స్ట్ ఏంటంటే డబ్ల్యూ, డబ్ల్యూ చూడండి, డబ్ల్యూ ఎలా కనిపిస్తుంది మనకు, 3 లాగా ఉంది, 3 కాబట్టి 23. నెక్స్ట్ ఎక్స్, 4 చూడు, అటుపక్క సైడ్ 2, ఇటుపక్క సైడ్ 2 ఉన్నాయి కాబట్టి ఇది 24. ఇది మీకు వై అంటే చెప్పేసిన 25, జెడ్ అంటే 26 అని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంతేనండి, చాలా ఈజీ మనకు. ఇది ఎందుకు చెప్తానమంటే లెటర్ సిరీస్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాబ్లమ్స్లోకి పోయేటప్పుడు ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి టక్కిన, అందుకే మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయం మీకు చెప్తున్నానండి. నెక్స్ట్ ఇంకేముండయంటే వాడు మనకు కొన్ని కొన్నిసార్లు ఏమడతాడంటే A-Z వరకు అడిగేటప్పుడు కొన్ని రివర్స్ ఆర్డర్లు అడుగుతాడు, ఏకి ఏమొస్తుంది, బీకి ఏమొస్తుంది, దానికి ఆపోజిట్ లెటర్ అని కొన్ని అడుగుతా అంటారు, అప్పుడు అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పేస్తాను ఇప్పుడే. A-Z, ఏ వచ్చిందంటే జెడ్ వస్తుందని అర్థం, ఓకేనండి. నెక్స్ట్ బాయ్, BOY, బాయ్, బీ వచ్చిందంటే వై వస్తుందని అర్థం, ఓకేనండి, అది చూసుకొని కాలేట్ నేను రివర్స్ ఆర్డర్లో రాసిన. నెక్స్ట్ సిఎక్స్ 100, ఇక్కడ సిఎక్స్ 100, ఆర్ఎక్స్ 100 లాగా సిఎక్స్ 100 కదా, సి వచ్చిందంటే ఎక్స్ వచ్చినట్టు మనకు అర్థం, ఓకేనండి. నెక్స్ట్ డౌన్, DOWN, డౌన్ చూడండి, డి వచ్చిందంటే డబ్ల్యూ వస్తుందని అర్థం. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, ఇంకా ఈ ఉంది కదా, ఆ ఈ కావాలంటే మనకు లవ్ ఉంది చూడండి, సింబల్ లవ్ సింబల్ తెలుసు కదా మనకి, స్పెల్లింగ్ తెలుసు కదా, LOVE. ఇక్కడ చూడండి ఈవీ అన్నా ఒకటే, నెక్స్ట్ ఎల్ఓ దానికి ఆపోజిట్లో అది కనిపిస్తుంది కదా, సో LOVE లవ్. నెక్స్ట్ ఏంటండి మనకు కావాల్సింది GST, జీకి ఏమొస్తుంది ఆపోజిట్, GST, మనకు తెలిసిన విషయాలే నేను చెప్తా వస్తాను, GT. నెక్స్ట్ ఏంటి హెచ్ఎస్ అని మామూలు గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా ఏంటండి మనకు కావాల్సింది ఐఆర్ గుర్తుపెట్టుకోండి. ఇంకా JQ అంటే మనకు పేకాట్ అంటే కార్స్ అర్థం కదా, జే అంటే జాకి, క్యూ అంటే క్యూనని, JQ గడుపుకున్నాయి. నెక్స్ట్ కేపీ అంటే కడపానా గుర్తుపెట్టుకోండి, లేదా కేపీ మాలకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు మూన్ తెలుసు కదా స్పెల్లింగ్,
MOON మూన్, ఎం వచ్చిందంటే ఎన్ వస్తుందని. అంతేనండి, చాలా ఈజీ. మీకు ఆపోజిట్ లెటర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పినానని అనుకుంటున్నానండి. ఓకేనండి, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూస్తాం, దీంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది. ఈ సేమ్ మనం నెంబర్ సిరీస్లో చూసినట్టుగానే ఇంక్రీజింగ్ సిరీస్, డిక్రీజింగ్ సిరీస్, మిక్స్డ్ లెటర్ సిరీస్ అని ఉంటాయండి. ఈ ఇంక్రీజ్ ఎంత అయ్యింది మనకి అనేది మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏ టు బి మనకి ఎంత ఇంక్రీజ్ అయిందండి, +1 అంతే కదా. బి నుంచి డీకి ఎంత ఇంక్రీజ్ అయింది మనకి, చూడండి సిడి అంటే +2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ డి నుంచి ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, ఈఎఫ్జి +3. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి +4 అంతే కదా. ఇంకా నెక్స్ట్ మనకి ఎంత ఇంక్రీజ్ కావాలని ఇంకా మీకు అర్థమవుతుంది, +5 ఎందుకంటే సిరీస్ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు కే అంటే నేను మీకు అప్పుడే చెప్పేసిన, కే అంటే ఎంత అని చెప్పిన, 11 అని. 11 దానికి ఎంత ఇంక్రీజ్ చేయమంటున్నాడు, +5 చేస్తే ఎంత వస్తుందంట, 16 వస్తుందంట. 16 అంటే ఎంత అని చెప్పిన మీకు, మీరు ఇలా రాసుకోండి పి అనేది, ఇలా రాసుకునేప్పుడు మనకు 6 లాగా కనిపిస్తుంది అని చెప్పినా కాబట్టి దీని ఆన్సర్ మనకు పి. దీనికోసమని మీకు అవి గుర్తుపెట్టుకునేటట్టు చెప్పేసిన అండి. నెక్స్ట్ ZY VQJ, ఇది కూడా చూడండి డిక్రీజింగ్, ఇది ఎంత డిక్రీజింగ్ అయిందండి మనకు, జెడ్ నుంచి వైకి -1, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయిందండి, -3, ఇక్కడి నుంచి ఇక్కడికి -5, ఇక్కడికి -7, ఇక్కడికి ఇంకా -9, ఎందుకంటే ఇవి వచ్చేసి మనకు ఆడ్ నెంబర్స్. సో జే అంటే మీకు చెప్పిన ఈ జ్యోతి అని, జే అంటే ఎంత, 10, -9 తీసేస్తే ఎంత మనకి, 1 వస్తుంది. 1 అంటే మనకు లెటర్ ఏమొస్తుంది, ఏ. ఓకేనా. నెక్స్ట్ మిక్స్డ్ లెటర్ సిరీస్, మిక్స్డ్ అంటే ఇక్కడ డబల్ లెటర్స్ వస్తాయి. ఆ డబల్ లెటర్స్ని ఎట్లా కనుక్కోవాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఫస్ట్ లెటర్, ఇక్కడ ఉండే ఫస్ట్ లెటర్కి ఒక్కటి ఇంక్రీజ్ అవుతా వచ్చింది, ఇక్కడుండే సెకండ్ లెటరు, ఇక్కడుండే సెకండ్ లెటర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, JKL +2 అంటే ఒకటేమో +1, ఇంకొక దానికేమో +2, ఇట్లా ఇంక్రీజ్ అవుతా వచ్చినాయి అంతే కదండి. చూడండి BCDE, ఈ అయిపోయినాక నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, ఒక్కటే కదా ఇంక్రీజ్, F. ఇక్కడ ఏమైంది, 2 ఇంక్రీజ్ అవుతా వచ్చినాయి కదండి, 2 అంటే P అయిపోయినాక QR, FR. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్పిన, ఇంకా కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మీకు చెప్తానండి అర్థమయ్యేటట్టుగా. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఏంటండి, ఒకటి విడిచి ఒకటి ఎలా ఉన్నాయి చూడండి. ZY ఎంత ఇంక్రీజ్ ఎంత డిక్రీజ్ అయిందండి, -1, ఇక్కడ నుంచి ఇక్కడికి -1. ఇంకా నెక్స్ట్ మనకి ఎంత ఇంక్రీజ్ కావాలి, అట్లానే అవుతుందని మనకు తెలుస్తుంది, రోజ్ చేస్తూ ఉండాలి మీరు. -1 చేస్తే ఏమొస్తుంది, W. దీనికోసం మనం ABCలు నేర్చుకోవాలండి. నెక్స్ట్ F జీకి ఎంత అయిందండి, +1. నెక్స్ట్ దీనికి ఎంత అయిందండి, +1. ఇంకా హెచ్ తర్వాత ఏమొస్తుందండి, +1 అంటే I. ఇంతేనండి ఆన్సర్లు. ఇలా గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీ కదా. తర్వాత నెక్స్ట్ మీకు ఏమున్నాయంటే క్లాసెస్, నెక్స్ట్ క్లాస్ చూడండి, ఇది ఉంది ఏంటిది, రిపీటింగ్ లెటర్ సిరీస్. ఇది ఇప్పుడు చెప్పడం లేదు ఎందుకంటే మీరు భయపడతారు ఈ లెటర్ సిరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఎందుకులే, కానీ దీంట్లో మనకు 1 to 2 మార్క్స్ వస్తాయండి. ఇది చాలా ఈజీ, ఇది నేను చెప్తానండి. కానీ ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకే అండి.